ఒకరోజు శిష్యులు ఒక గుడ్డి వ్యక్తిని చూసి యేసుప్రభువుతో, ప్రభువా, ఇతను ఇలా గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు కారణం? ఇతని పాపమా లేదా ఇతని తల్లిదండ్రుల పాపమా అని అడుగుతారు. అందుకు యేసుప్రభు, దేవుని క్రియలు ఇతని ద్వారా ప్రత్యక్షపరచడానికే ఇతను ఇలా పుట్టాడు, కానీ ఏ పాపం వల్ల కాదు అని చెప్తాడు. ఈ విషయం మీరు బైబిల్లో యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడవచ్చు. మీకు తెలుసా, ఈ మాటలు ఒక వ్యక్తిని ఎంతో ప్రభావితం చేసి నేడు అతన్ని ఎందరికో స్ఫూర్తిగా నిలబెట్టాయి. ఆ వ్యక్తే నిక్ వ్యూచిచ్. నిక్ వ్యూచిచ్ పూర్తి పేరు నికోలస్ జేమ్స్ వ్యూచిచ్. ఇతను 1982 డిసెంబర్ 4 ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు బోరిస్ అలాగే దుష్కాలు. తల్లి దుష్క వృత్తిరీత్యా నర్స్ కావడం వలన తమ మొదటి బిడ్డ పుట్టడానికి ముందు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆమెకు పుట్టిన బిడ్డ టెట్రా అమీలియా సిండ్రోమ్ అనే కోట్లలో ఒకరికి ఎంతో అరుదుగా ఉండే సమస్యతో జన్మించాడు. కాబట్టి ఆ బిడ్డకు కాళ్ళు చేతులు లేకుండా కేవలం ఒక మొండెంతో పుట్టాడు. ఇలా పుట్టిన బిడ్డను దగ్గరకు తీసుకోవడానికి ఆమెకు 7 రోజులు పట్టింది. బోరిస్ దుష్కాలకు నిక్ గారే మొదటి సంతానం. ఆయనను చూడటానికి ఏ ఒక్కరూ హాస్పిటల్కి రాలేరు. కానీ నిక్ తండ్రి బోరిస్ని ప్రతిరోజు ఒక పూల బొక్కే దుష్కా గారికి ఇచ్చి, ఇప్పుడే బంధువులు వచ్చి బిడ్డతో ఆడుకుని వెళ్లారని, చాలా అందంగా ఉన్నాడని చెప్పారని చెప్తూ దుష్కా గారిని ఓదార్చేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాక దుష్కా గారు పూర్తిగా కోలుకున్నారు. ఈ బిడ్డను దేవుడే తనకిచ్చాడు కావున ఆయనే సమస్తం చూసుకుంటాడని నిశ్చయించుకున్నారు. చంటి పిల్లలకు కాళ్ళు చేతులు ఉన్నా తమ పనులు తాము చేసుకోలేరు, అలాగే నా బిడ్డ కూడా అని అనుకున్నారు. ఇలా రోజులు గడుస్తుండగా ఆమె నిక్ గారిని ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు. నిక్ గారికి ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు. వారు ఎంతో ఆరోగ్యంగా జన్మించారు. వీరే నిక్ గారికి మంచి స్నేహితులు. నిక్ గారు చిన్నప్పటి నుంచి తన పనులు తానే సొంతంగా చేసుకునేవారు. మనం చేసుకునే ప్రతి పనిని ఆయన చేయగలరు. దీనికి ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదు. నిక్ గారికి కాళ్ళు చేతులు లేవు, కానీ ఒక చిన్న పాదం, దానికి 2 వేళ్ళు ఉంటాయి. వీటి సహాయంతోనే ఆయన వ్రాయడం, కంప్యూటర్ ఆపరేట్ చేయడం, బైబిల్ చదవడం వంటివి చేస్తారు. నిక్ గారి 8 సంవత్సరాల వయసులో ఈయన తల్లిదండ్రులు ఈయన స్కూల్లో జాయిన్ చేయాలి అనుకున్నారు. అయితే ఆ కాలంలో ఆస్ట్రేలియాలో అంగవైకల్యం గలవారు ప్రత్యేక పాఠశాలలోనే చదవాలి. వారికి సాధారణ స్కూల్లో అవకాశం లేదు. అయితే దీనిపై నిక్ తల్లిదండ్రులు ఎంతో పోరాడి చట్టాన్ని మార్చేలా చేశారు. చివరికి ఇప్పుడు నిక్ గారు కూడా సామాన్య పాఠశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. ఈ విషయం నిజానికి నిక్ గారికి ఒక పక్క సంతోషాన్నిచ్చిన, మరో పక్క తనను అందరూ ఎగతాళి చేస్తారనే భయం. అందుకే ప్రతిరోజు రాత్రి ప్రార్థించి తనకు కాళ్ళు చేతులు వచ్చేయాలని దేవుని అడిగేవారు. అలాగే ఉదయాన్నే అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటూ అక్కడ ఏ మార్పు కనిపించేది కాదు. దాంతో ఆయన చాలా బాధపడేవారు. చివరికి ఆయన స్కూల్కి వెళ్లాల్సిన సమయం వచ్చింది. స్కూల్లో పిల్లలందరూ ఈయన చూసి ఏలియన్ అని పిలిచేవారు. ఇతని వైకల్యం కారణంగా ప్రతి ఒక్కరూ నిత్యం ఏడిపిస్తూనే ఉండేవారు. చివరికి నిక్ గారికి 10 సంవత్సరాల వయసులో బాత్టబ్లో మునిగి చనిపోదాం అనుకున్నారు. కానీ అతని తమ్ముడు ఈయన కాపాడారు. అలాగే 12 సంవత్సరాల వయసులో ఇంకా తోటి పిల్లల ఎగతాలు తట్టుకోలేక స్విమ్మింగ్ పూల్లో దూకి చనిపోదాం అనుకున్నారు. అయితే పూల్ అడుగుకు చేరగానే తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి వారిని బాధ పెట్టలేక బయటకు రావడానికి ప్రయత్నించారు. నిక్ గారు నీటిలో మునిగిపోవడం చూసిన నిక్ తండ్రి వెంటనే నీటిలోకి దూకి నిక్ గారిని రక్షించారు. అలాగే నిక్ గారికి స్విమ్మింగ్ చేయడం నేర్పించారు. అలాగే నిక్ గారు సులువుగా తిరగడానికి ఆయన కోసం ఒక ప్రత్యేక కుర్చీని తయారు చేయించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేవుడు వాక్యం ద్వారా నిక్ గారితో మాట్లాడారు. యోహాను సువార్త 9వ అధ్యాయం ద్వారా దేవుడు తన ద్వారా అద్భుతాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడని, అలాగే 20:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమంది అవి మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధాన కర్మలే గాని హానికరం కాదు అని సూటిగా దేవుడు మాట్లాడాడు. అప్పటి నుండి నిక్ గారు తనకు వైకల్యం ఉన్న విషయాన్ని మర్చిపోయారు. అలాగే తనను ఎగతాళి చేస్తున్న వారిని పట్టించుకోక తానే వారితో మాట్లాడి స్నేహం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి అతని జీవితం మారిపోయింది. నిత్య నిక్ గారి తల్లి, మా తర్వాత నిన్ను ఎవరు చూసుకుంటారు అని బాధపడేవారు. దీనిని చూసి నిక్ గారు చాలా కష్టపడి ప్రతి పనిని తానే స్వంతంగా చేయడం నేర్చుకున్నారు. ఆయన గోల్ఫ్ ఆడగలరు, సర్ఫ్ చేయగలరు, కంప్యూటర్లో 45 పదాలు టైప్ చేయగలరు. అలాగే 21 సంవత్సరాల వయసుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అకౌంటెన్సీ డిగ్రీ పూర్తి చేశారు. వీటన్నిటినీ చూపి తన తల్లితో నేను సమస్తం చేయగలనని చూపి ఆమెను బాధపడవద్దని చెప్పేవారు. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తం చేయగలను అనే నిశ్చయత దేవుడు నిక్ గారిలో ఉంచాడు. అలాగే నిక్ గారు 10వ తరగతి చదువుతున్నప్పుడు నిక్ గారి తండ్రి స్నేహితుడు నిక్ గారి సాక్ష్యాన్ని తమ స్కూల్లో చెప్పమని అడుగుతారు. దీనికై మొదటిసారిగా 300 మంది మధ్యలో
నిక్ గారు తన సాక్ష్యం చెప్పారు. మొట్టమొదటిసారి అంతమంది మధ్య మాట్లాడడం నిక్ గారికి చాలా భయం వేసింది. కానీ ఆయన ఏదోలా నిలదొక్కుని సాక్ష్యం చెప్పారు. తన సాక్ష్యం పూర్తవగానే అందరూ ఏడవడం ప్రారంభించారు. ఒక అమ్మాయి వచ్చి నిక్ గారిని కౌగిలించుకుని, థ్యాంక్ యూ, ఇప్పటి వరకు ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదో అనుకున్నా, కానీ నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని ఇప్పుడే తెలిసింది అంది. అలాగే మీరు చాలా మంచివారు, చాలా అందంగా ఉన్నారు అంది. ఈ మాటలు నిక్ గారికి ఎంతో ఆనందాన్నిచ్చాయి. ఆ తర్వాత వివిధ స్థలాలకు నిక్ గారికి ఆహ్వానం లభించింది. ఇలా వివిధ స్థలాలకు వెళ్తూ నిక్ గారు దేవుని ప్రేమను వివరించేవారు. ఈయన తన డిగ్రీ పూర్తి చేయగానే ఉద్యోగ అవకాశాలు చాలా వచ్చినా వాటన్నిటినీ కాక దేవుని కొరకే వాడబడాలని, నిరాశలో ఉన్నవారికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2005 లైఫ్ వితౌట్ లిమ్స్ అనే సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటికీ 60 ప్రయాణం చేశారు. కోట్ల మందిని ప్రభావితం చేశారు. ఎందరో ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న వారు ఈయన సాక్ష్యం విని తమ అభిప్రాయం మార్చుకున్నారు. 2012 నిక్ గారికి కేన్ మియాహారా గారితో వివాహం జరిగింది. అసలు నాకు వివాహమే కాదు అనుకుంటున్న నిక్ గారికి ఆమెనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగి వివాహం చేసుకున్నారు. వీరికిప్పుడు 4 సంతానం. నిక్ గారు చాలా పుస్తకాలు రాశారు. లైఫ్ వితౌట్ లిమ్స్ అనే సంస్థ ద్వారా ఎందరో వైకల్యం గల వారికి ప్రపంచవ్యాప్తంగా సహాయం అందిస్తున్నారు. తన సాక్ష్యం ద్వారా ఎందరో నిరాశలో ఉన్న యువతను ప్రోత్సాహపరుస్తున్నారు. నిక్ గారు ఎప్పుడు ఇలా చెప్తారు, నాకు బాగా తెలుసు దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు, ఆయన కేవలం అద్భుతాలు మాత్రమే చేస్తాడు. ఆ అద్భుతమే నేను, మీరు కూడా. చూసారా దేవుడు చేసే కార్యాలు? ఆయన చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఆయన ప్రణాళిక ఏమిటో తెలుసుకోగలిగితే మనం కూడా ఇతరులకు ఒక అద్భుతంగానే ఉంటాం. అందుకే ఈసారి మీ జీవితంలో ఏ అద్భుతం జరగకపోతే గుర్తుపెట్టుకోండి, బహుశా దేవుడు మిమ్మల్నే అద్భుతంగా మారుస్తాడేమో. దేవునికి నిత్యం మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.